చికెన్కి శేర్వాతో కూడుకున్న చారు కావాలంటే 3 టమాటాలు, కొత్తిమీర, ఎర్రగడ్డ, అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి 1 స్పూను, మిరప్పొడి 1 స్పూను, పసుపొడి 1/2 స్పూను, గసాలు, మిరియాలు, చెక్క, లవంగాలు ఇవి మిక్సీకి వేసుకోవాలి. తాలింపులోకి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు. అసలు 1 కేజీ చికెన్కి 1½ ఆయిల్, దీంట్లోనే కావలసిన పప్పు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు, బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, ఆయిల్ కూడా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలా అంతా వేయించుకునేటప్పుడు మీడియం దీంట్లోకి పెట్టి వంట పైన పెట్టి వేయించుకోవాలి, లేకపోతే కింద మాడిపోతుంది. పసుపు వచ్చేసింది, బాగా గోల్డ్ కలర్ లో మసాలా అంతా వేసింది. ఇప్పుడు టమాటా గుజ్జు వేసుకోవాలి. మసాలా అంతా వేసింది, పచ్చిమిరపకాయ అంతా పోయింది, చిక్కబడిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు కారం పొడి, ధనియాల పొడి, మనకి శేర్వా కావాలంటే ఇవన్నీ వేసుకోవాలి. కొబ్బరి వేసుకోవాలమ్మా దీంతో? కొబ్బరి కూడా వేసుకుంటారు, కానీ ఇంకా శేర్వా ఎక్కువ వస్తుంది. కానీ కొబ్బరి వేసుకుంటే టేస్ట్ కొంచెం పోతుంది, పోతే కొంతమందికి జీర్ణం కాదు కొబ్బరి వేస్తే. అందుకు కొబ్బరి వేయకుండా వేస్తే బాగుంటుంది. 2 రోజులు కూడా పెట్టుకొని వేడి చేసుకొని తినచ్చు. కొబ్బరి వేస్తే అది మసాలా పొడి లోపలే ఇది అయిపోతుంది. మసాలా వేడి తిరిగింది, ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకుంటాం. ఇది చికెన్లో లివరు అట్లా వేరు లేవు. లివర్ అదంతా వేసుకుంటే చికెన్తో పాటు అదొక టేస్ట్ వచ్చేస్తుంది, అది బాగుంటుంది. లివర్ లేకుండా చికెనే చేస్తే బాగుంటుంది, లివరే తనీగా చేస్తే బాగుంటుంది. కలిపెట్టేసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేయండి, బాగా మగ్గటం వల్ల. ఇలా ఆయిల్ అంతా బాగా కొంచెం పైకి వచ్చేంత వరకు బాగా మగ్గటం వల్ల మసాలాలోనే చికెన్ ఉడికితే దానికి ఉప్పు కారం అంతా బాగా పడుతుంది. ఇప్పుడు మనకు శేర్వా కావాలి కదా, మనకు కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసాం
అంతా కలిపెట్టేసి ఒకసారి మూత పెట్టేయి. జొక్క రెండు కూర అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర తరిగి వదిలేసి ఒకసారి కలపెట్టి వదిలేయండి. ఇది స్కిన్లెస్ చికెన్, ఇది ఆరోగ్యానికి మంచిది అనేసి ఆయిల్ లేకుండా ఇది వండుకుంటాం కూర. ఒకసారి టేస్ట్ చూద్దామా.